జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే పబ్లిసిటీ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది ఒక రేంజ్లో ప్రచారం చేస్తారు ఆయన అభిమానులు లేదంటే జన సైనికులు తాజాగా ఆయన ఢిల్లీ పర్యటన చేశారు నిజంగా ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు ఎవరికీ తెలియదు పర్యటించినట్టే ఎవరికి తెలియదు తర్వాత అదే జన సైనికులు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు ఢిల్లీలో ఎవరెవరిని కలవబోతున్నారు ఎవరిని కలిశారు అనేది కూడా ఒక చిన్న చిన్న క్లారిటీ వస్తూ వస్తుంది అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడంలో తప్పలేదు ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారు ఆయన కూడా రాజకీయ నేత ఒక పార్టీ అధినేత కాబట్టి పైగా భారతీయ జనతా పార్టీతో పొద్దుతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దలను కలుస్తారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఆ ప్రచారం కూడా చేశారు కానీ ఇక్కడ ఇంతకు అసలు విషయం ఏంటి అంటే ముందుగా ప్రచారంలోకి రాకపోయినా ప్రధానంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వాళ్ళ కుమార్తె వివాహ విందును ఒక ఆర్భాటంగా ఏర్పాటు చేశారు ఆ సమయంలో చాలామంది ప్రముఖుల్ని ఆహ్వానించడం జరిగింది దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆహ్వానం అందడం ఆయన వెళ్ళడం ఇదంతా ఇది సోషల్ మీడియాలో ఓదరగొట్టారు ముందు తర్వాత ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కలిసి ఆయనతో ఒక ఫోటో దిగడం ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇక్కడే ఒక ట్విస్ట్ అంటే ఇందులో ట్విస్ట్ ఏముంది కామన్గా ఆయనకు కూడా ఆహ్వానం వచ్చి ఉంటుంది ఇద్దరు అదే విందులో కలిసి ఉండొచ్చు ఆ ఫోటో ఒకవేళ ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్చల్ అయ్యి ఉండొచ్చు అనేది కానీ ఇక్కడ జనసైనికులు చేస్తున్న ప్రచారం ఏంటి అంటే తమ అధినేత పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీని కలవబోతున్నారు అమిత్ షాని కలవబోతున్నారు జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా కలుస్తున్నారు అంటూ ఒక ప్రచారం అయితే చేస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా ఆయన సార్లు వెళ్ళి కలవకుండా వెనుదిరిగి వచ్చిన పరిస్థితి ఉంది కాకపోతే కలవాలని వీళ్ళు కోరుకుంటున్నారు బీజేపీతో కూటంతో ఉన్న అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నాయి ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ దగ్గర తీసుకోవట్లేదు అనుకోవాలి లేదంటే జనసేననే భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళట్లేదు అనుకోవాలి ఏదేమైనా సరే కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి ఎలాంటి ఆహ్వానాలు అందలేదు అనేది ఒక అంశం వెలుగులోకి వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్దలు ఎవరి అపాయింట్మెంట్లు తీసుకోలేదు అనేది ఈ అంశం మీద ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యవహారాల నేత మనోహర్ ఒక ఒక నిజంగా ఉంటే కనుక మీడియాకు చెప్పు ఉండేవారు పవన్ కళ్యాణ్ గారి అనుకూల మీడియాలో కూడా ఈ అంశం మీద పెద్దగా కథనాలు కూడా ఏమీ రాలేదు కాకపోతే ఆయన వ్యక్తిగతంగా ఏదో ఆహ్వానం అందింది పెళ్ళికెళ్ళారో వచ్చారు తప్ప దీన్ని అనవసరమైన ఆర్భాటాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో అంతకుమించి ఏమీ లేదనేది ఒక వర్గం చెప్తున్నమాట ఏదేమైతేనే ఢిల్లీ పర్యటన ఎందుకు ఏమిటి అనే దానికైతే ఒక క్లారిటీ వచ్చింది కానీ భారతీయ జనతా పార్టీ పెద్దల్ని కలవడానికి కాదు అనేది కూడా ఇక్కడ ఒక స్పష్టత వస్తుంది అది నిజమే కాదు తెలియదు